విఘ్నాలు తొలగించే వినాయకుడి ప్రసాదం అంటే భక్తులందరికీ పరమ పవిత్రం. ఆ లడ్డూ తింటే విఘ్నేశ్వరుడి కరుణాకటాక్షాలు లభిస్తాయని నమ్మకం. అందుకే గణనాథుడి ప్రసాదం కోసం భక్తులు ఎంతో ఎదురు చూస్తూ ఉంటారు. లడ్డూ వేలాన్ని ప్రతిష్టాత్మకంగా భావించి ఎంత ధరైనా వెచ్చించేందుకు సిద్ధపడతారు. గణనాథుడు అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది ఖైరతాబాద్, కానీ లడ్డూ ప్రసాదం అంటే మాత్రం బాలాపూర్ గణనాథుడు గుర్తొస్తారు. ఎందుకంటే బాలాపూర్ లడ్డుకు అంత విశిష్టత ఉంది. బాలాపూర్ లడ్డు చాలా ఫేమస్. ఈ లడ్డూను దక్కించుకుంటే తమకు తిరుగుంటదని భక్తుల విశ్వాసం. అందుకే ప్రతి ఏటా దీని ధర దూసుకుపోతోంది, కొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఈసారి ఆ లడ్డూ ధర ఎంత పలుకుతుందన్నది ఉత్కంఠ రేపుతోంది. భాగ్యనగరంలో అన్ని లడ్డూల కంటే బాలాపూర్ లడ్డూకు ఉన్న క్రేజే వేరు. ఈ గణేశుడి లడ్డూ బరువు 21 కిలోలు మాత్రమే. ఈ ప్రసాదం క్వాంటిటీ తక్కువే, కాంపిటీషన్ మాత్రం చాలా ఎక్కువ. ఈ మహాప్రసాదం కోసం ప్రముఖులు సైతం పోటీ పడతారు. ఈ లడ్డూను దక్కించుకుంటే విఘ్ననాయకుడి కటాక్షం దక్కుతుందన్నది భక్తుల సెంటిమెంట్. అందుకే తొలిసారి 100లో పలికిన లడ్డు ధర ఆ తరువాత ఊహించని రీతిలో పెరిగిపోయింది. బాలాపూర్ గణేష్ లడ్డూ వేలం చరిత్ర ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రతి ఏటా కొత్త రికార్డులు సృష్టిస్తోన్న బాలాపూర్లో వినాయకుడికి లడ్డూను నైవేద్యంగా పెట్టే సాంప్రదాయం 1980 నుంచి ప్రారంభమైంది. కానీ వేలం మాత్రం 1994 మొదలైంది. ఆ సంవత్సరం తొలిసారి కొలను మోహన్ రెడ్డి 450 రూపాయలకు వేలంలో కొనుగోలు చేశాడు. 1995 ఆయనే రెండోసారి 4500 రూపాయలకు లడ్డూను దక్కించుకున్నాడు. ఇక కొలను కృష్ణారెడ్డి 1996 18,000కు, 1997 28,000కు లడ్డూను సొంతం చేసుకున్నాడు. 1998 మరోసారి లడ్డూను కొలను మోహన్ రెడ్డి దక్కించుకున్నారు. 1998 మరోసారి లడ్డూను కొలను మోహన్ రెడ్డే దక్కించుకున్నాడు. ఆ సంవత్సరం వేలంలో 51,000 ధర పలికింది. 1999 కళ్ళెం ప్రతాప్ రెడ్డి 65,000కు, 2000 కళ్ళెం అంజిరెడ్డి 66,000కు, 2001 రఘునందన్ చారి 85,000కు లడ్డూను దక్కించుకున్నారు. 2022 బాలాపూర్ వినాయకుడి లడ్డూ ధర తొలిసారి 100,000 రూపాయలు దాటింది. ఆ ఏడాది 105,000కు లడ్డూను దక్కించుకున్నారు కందాడ మాధవరెడ్డి. 2003 చిగిరింత బాలరెడ్డి 155,000కు, 2004 కొలను మోహన్ రెడ్డి 201,000 రూపాయలకు లడ్డూను గెలుచుకున్నారు. 2005 ఇబ్రహీం శేఖర్ 208,000కు దక్కించుకోగా, 2006 చిగిరింత తిరుపతి రెడ్డి లడ్డూ ధరను 300,000కు పెంచేశారు. అప్పటి వరకు వేలల్లో పెరిగిన లడ్డూ ధర 2007 నుంచి 100,000 పెరిగింది. 2007 రఘునందన్ చారి 415,000కు, అంటే అంతకుముందు ఏడాది కంటే ఏకంగా 115,000 అధికంగా పాడి లడ్డూను గెలుచుకున్నారు. 2008 సేమ్ సీన్ రిపీట్ అయింది. ఆ సంవత్సరం కొలను మోహన్ రెడ్డి 507,000కు మరోసారి లడ్డూను దక్కించుకున్నారు. 2009 515,000 బాలాపూర్ లంబోదరుడి ప్రసాదాన్ని సరిత దక్కించుకోగా, 2010 కొడాలి శ్రీధర్ బాబు 535,000కు, 2011 కొలన్ బ్రదర్స్ 545,000కు సొంతం చేసుకున్నారు. ఇక 2012 నుంచి ఈ లడ్డూ రేట్ ఏకంగా 200,000 జంప్ అయింది. ఆ సంవత్సరం పన్నాల గోవర్ధన్ రెడ్డి 750,000కు దక్కించుకోగా, 2013 తీగల కృష్ణారెడ్డి మరో 200,000 పెంచేసి 926,000కు సొంతం చేసుకున్నారు. 2014 సింగిరెడ్డి జైహింద్ రెడ్డి 950,000 వేలం పాడగా, 2015 10,00,000 మార్కును దాటేసింది. కొలను మదన్ మోహన్ రెడ్డి 1,032,000కు లడ్డూను గెలుచుకున్నాడు. ఇక 2016 టాప్ రేంజ్ కి దూసుకెళ్లింది. ఏకంగా 400,000 పెంచిన స్కైలాబ్ రెడ్డి 1,465,000కు లడ్డూను దక్కించుకున్నాడు. 2017 నాగం తిరుపతి రెడ్డి 1,560,000కు, 2018 శ్రీనివాస్ గుప్తా 1,660,000కు, 2019 కొలను రామిరెడ్డి 1,767,000కు బాలాపూర్ లడ్డును కైవసం చేసుకున్నారు. ప్రతి ఏటా ఎంతో ఉత్సాహంగా జరిగే ఈ లడ్డూ వేలం పాట 2020 కరోనా ప్రభావంతో కలతప్పింది. ఆ సంవత్సరం వేలం పాటను రద్దు చేశారు. ప్రతి ఏటా ధర పెరుగుతూనే ఉంది. మరి ఈ సంవత్సరం ఆ విఘ్నేశ్వరుడి ప్రసాదం ఎవరికి దక్కనుందో వేచి చూడాల్సిందే.